2022 May 6 వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. ఈ 2 లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చారు. 2023 సెప్టెంబర్17 కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా ఉన్నటువంటి సోనియా గాంధీ 6 గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మంత్రివర్గ సహచరులు అధికారులు సహకారంతో రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నాం. కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనం అని రుణమాఫీ అమలుతో మరోసారి రుజువైంది. తొలి విడతగా 0 నుంచి 1 లక్ష వరకు ఉన్నటువంటి రుణాలకు దాదాపుగా 6,098 కోట్లు విడుదల చేశాం. సో ఇది నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు మిన్నంటినటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. రైతుల కళ్ళలో ఆనందం చూశాం. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పాలాభిషేకాలు, రేవంత్ రెడ్డి ఫోటోకి పెద్ద ఎత్తున నిన్న సంబరాలు చేసుకొని కేకులు కట్ చేసుకొని మరొకసారి ఇప్పుడు రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంటలు వేస్తూ ఉన్నారు, వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, వర్షాలు బాగా పడతా ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో పంట వేస్తున్నటువంటి సందర్భంగా నిన్న తీన్మార్మలను కూడా వెళ్ళి నాట్లు వేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు నాట్లు వేసుకుంటున్నారు, వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి లోన్లు మరొకసారి రైతులు తీసుకునే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇప్పుడు 1 విడతలోనే 1 లక్ష వరకు చేశారు, నెక్స్ట్ విడత 1.5 లక్ష ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం మీద 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టులోపు 3 విడతల్లో మొత్తం క్లోజ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక 2 లక్షల రైతు రుణమాఫీతో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నమూనాగా నిలుస్తోంది. గతంలో ZPTC సభ్యుడిగా, MLCగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసా, 16 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో, ఈరోజు మరుపు రానిదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది. వాస్తవానికి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా, అంటే బీఆర్ఎస్ పార్టీ అనుకోలే, బీజేపీ కూడా అనుకోలే రుణమాఫీ జరుగుతుందని. కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పట్లో ఏ విధంగా చేశాడో అదే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేసి చరిత్రలో నిలిచిపోయాడు. ఇది దేశంలోనే ఎవరు ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయాలి. గతంలో మన్మోహన్ సింగ్ హయాంలో కొంత జరిగిందని చెప్తా ఉన్నారు దేశవ్యాప్తంగా, అప్పుడు రుణాలు మాఫీ. తర్వాత నెక్స్ట్ చేసింది రేవంత్ రెడ్డి, ఇన్ని దాదాపుగా 31 వేల కోట్ల రుణాలను మాఫీ చేసి రైతులకు ఇవాళ పెద్ద ఎత్తున రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇవాళ ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి, ఇవాళ ఖచ్చితంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది. అందుకనే ఇవాళ రైతుల కళలో ఆనందం. వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడే పరిస్థితి, ఎందుకంటే బ్యాంకర్ల నుంచి నోటీసులు వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఇళ్ల ముందుకు వచ్చి వాళ్ళ పరువు తీసుకునే పరిస్థితి. అంటే రైతులు ఆత్మహత్యలు కూడా జరగవు ఇప్పటి నుంచి, ఎందుకంటే ఈ రుణమాఫీ జరిగిన తర్వాత, రుణాలు కట్టిన తర్వాత వాళ్ళు పంటలు వేసుకొని వాళ్ళ పాటికి వాళ్ళు వ్యవసాయం, అంటే నిజంగా కూడా రైతు ఒక దేశానికి వెన్నెముక కాబట్టి ఇవాళ ఖచ్చితంగా కూడా ఈ రుణాలు మాఫీ ద్వారా 2,000 కోట్లు మాఫీ తర్వాత ఇవాళ రైతులందరూ తలెత్తుకొని సగర్వంగా తెలంగాణ రైతులను చెప్పుకునే పరిస్థితికి ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడని చెప్పాలి.